మన రక్షకుడు ప్రభు అయిన ఏసుక్రీస్తు మందు మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు గడిచిన నెల రోజులుగా మందిరానికి రాలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ దేవుడు ఈరోజు మందిరానికి రావడానికి దేవుడు మనకి ఇచ్చిన కృప కొరకే అందరూ చేతులెత్తి దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రం 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 చాలా మంది రోజుల్లో దేవుని బిడ్డలు అనారోగ్యంతోను బలహీనతతోను అలాగే కొద్దిమంది భయంతోను రకరకాల పరిస్థితుల మధ్యలో ఈరోజు కనబడుతూ ఉన్నాం దేవుడు వీటన్నిటిని అధిగమించడానికి త్వరలో దేవుడు గొప్ప విడుదల దేవుడు సంఘంలో అలాగే దేశంలో అందరికీ కూడా దేవుడు దయచినట్లుగా స్తోత్రం చేయదాము స్తోత్రం 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 దేవుడు కృపచూపి క్రమంగా మందిరం తెరవబడ్డానికి కోటాలు జరగటానికి దేవుడు పరిస్థితులు అనుకూలపరిచి కరోనా వైరస్ని ఈ వ్యాప్తిని దేవుడు తగ్గించి నిలుపు చేయనట్లుగా స్తోత్రం చేద్దామో స్తోత్రం 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 స్తోత్రాం ఈరోజు ధ్యానార్థంగా ఒక వాక్యాన్ని మనం చదువుకుందాము రోబీలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై రెండవ వచనం కాబట్టి దేవుని అనుగ్రహమును కాఠిన్యమును అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యము నీవు అనుగ్రహ ప్రాప్తుడవై ఎడల నీ మీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడుము అట్లు నిలువని ఎడల నీవును నరికివేయబడు దేవుని స్తోత్రం ఈరోజు అంశం దేవుని యొక్క దయ దేవుని యొక్క కాఠిన్యం రోమిలకు రాసినటువంటి పత్రికలు అపోసిన పౌలు ఈ రాసినటువంటి సందర్భాన్ని మనం చూస్తే ఇక్కడ రెండు గ్రూప్స్ దేర్ ఆర్ టూ గ్రూప్స్ ఆఫ్ పీపుల్ ఒకటి యూదులు రెండవ వాళ్ళు అన్ని జనులు యూదుల్లో అనేక మంది ఏసుక్రీస్తుని తృణీకరించి ఏసుక్రీస్తు దేవుడు కాదని దేవుని కుమారుడు కాదని మెస్సియా కాదని వాళ్ళ హృదయాల్ని కఠినం చేసుకున్నారు ఏసుక్రీస్తు యొక్క మరణాన్ని ఆయన పునరుద్ధానాన్ని ఆయన యొక్క రెండవ రాకడని వాళ్ళు నమ్మల హృదయం కఠినం చేసుకొని దేవుడు వారి కొరకు తీసుకొచ్చినటువంటి ఆశీర్వాదం దేవుడు వారి కొరకు దాచి ఉంచినటువంటి రక్షణని వాళ్ళు కోల్పోయిన సందర్భం మరొక వైపు అన్ని జనులు అంటే వాగ్దానము చేయబడినటువంటి వాళ్ళు ఇజ్రాయేలీలు కానటువంటి వారు అందరు అన్యజనులే ఈ అన్యజనులు అనబడే వారికి సువార్త ద్వారా ఒక రక్షణ సువార్త ద్వారా ఒక విమోచనం వచ్చి వాళ్ళు ఆనందిస్తున్న జీవిస్తున్నటువంటి దినాల్లో వీళ్ళు ఏం చేశారంటే ఈ అన్యజనులు అనబడిన వాళ్ళు యూతులను చూసి హేళన చేసిన సందర్భం వాళ్ళ మీద గర్వపడినటువంటి అత్యయించినటువంటి ఒక సందర్భాన్నే అపోసిన పౌలు ఇక్కడ దేవుని యొక్క కాఠిన్యము దేవుని యొక్క అనుగ్రహం అని తెలియజేస్తూ ఉన్నాడు అయితే యూదులు అనబడిన వారు శ్రేష్టమైన ఒలివ మొక్కలతో పోల్చబడుతున్నారు అన్యజనులు అడవి ఒలివ మొక్కలతో పోల్చపడుతున్నారు ప్రస్తుతం ఉన్నటువంటి లోకంలో ఉన్నటువంటి పరిస్థితులు మనం గమనించినట్లయితే దెర్ ఆర్ టూ గ్రూప్స్ ఒకటి కోవిడ్ వచ్చి చచ్చిపోయినోళ్ళు రెండవ గుంపు బ్రతికున్నవాళ్ళు ఇక్కడ ఇస్రాయేల్ మధ్యలో అపోసన్ పావులు తెలియజేస్తున్నటువంటి సంగతి దేవుని యొక్క కాఠిన్యము దేవుని యొక్క అనుగ్రహం దేవుని యొక్క కాఠిన్యాన్ని పొందినటువంటి వాళ్ళు అంటే దేవుడిచ్చిన రక్షణ తృణీకరించి దేవుడిచ్చినటువంటి ఒక ఉన్నతమైనటువంటి దర్శనాన్ని కోల్పోయినటువంటి వాళ్ళ మీద దేవుని యొక్క కాఠిన్యం అనేది వచ్చిన సందర్భం ఈరోజు దీన్ని మనం ఆత్మీయంగా గమనించినట్లయితే నేటి వరకు మనం బ్రతికి ఉన్నామంటే సజీవు లెక్కలో ఉన్నామంటే దేవుని యొక్క కృపయే ఎంతోమంది మనకు తెలిసిన వాళ్ళు మన బంధువులు మన మిత్రులు స్నేహితులు సంఘస్థులు చాలామంది ప్రభునందు నిద్రించారు చాలామంది రక్షణ లేకయే నశించిపోయి నరకానికి పాత్రులయ్యారు దేవుని బిడ్లారా బిడ్లారదయకాలం దేవుని వైపు మనం తిరిగి దేవుని యొక్క కృపను ఆయన యొక్క దయ్యను మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం ఈరోజు మనం నిల్చున్నామంటే సజీవ లెక్కలో నిలిచున్నామంటే చనిపోయిన వారికంటే గొప్పవాళ్ళం కాదు నశించిపోయిన వారికంటే గొప్పవాళ్ళం కాదు కానీ దేవుని యొక్క కృప దేవుని యొక్క అనుగ్రహములో నిలిచి ఉన్నామన్న సంగతి మనం మర్చిపోకూడదు అందుకనే దేవుని అనుగ్రహము కాఠిన్యమును అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యము నీవు అనుగ్రహ ప్రాప్తుడవై నిలిచి ఉన్నడలా నీ మీద ఉన్న దేవుని అనుగ్రహాన్ని నీవు చూడు దేవుడిని నీ రోజు వరకు నిలువబెట్టాడు నిన్ను నీ కుటుంబాన్ని ఇది దేవుని యొక్క అనుగ్రహాన్ని నీవు జ్ఞాపకం చేసుకో అని పౌలు చెప్తున్నాడు మనం ఏ విధంగా దేవుని యొక్క కాఠిన్యాన్ని దేవుని యొక్క అనుగ్రహాన్ని మనం చూడగలం దేవు ఒకవైపు దేవుని యొక్క అనుగ్రహం ఉంది మరొక వైపు అదే సమయంలో దేవుని యొక్క కాఠిన్యం అనేది ఉంది దేవుని యొక్క అనుగ్రహం గురించి నేర్చుకోవడానికి ముందు ఆయన యొక్క కాఠిన్యాన్ని మనం చూద్దాం మొట్టమొదటిగా నోవాహు దినాల్లో దేవుని యొక్క అనుగ్రహం అనేది వాడ నిర్మించినప్పుడు నోవాహు నూట ఇరవై సంవత్సరాలు దేవుడు తన కనికరాన్ని ప్రజల మీద చూపించాడు నూట ఇరవై సంవత్సరాలు ఆ వాడ అదే ప్లేస్లో ఉంది రాబోవునటువంటి న్యాయ తీర్పు గురించి అలాగే రాబోన్నటువంటి విపత్తు జలప్రలయం వినాశనం గురించి నూట ఇరవై సంవత్సరాలు దేవుడు చెబుతూనే వస్తూ వచ్చాడు కానీ అక్కడ ఏం జరిగిందంటే జనులు హృదయం కాఠిన్యమైపోయింది మాకేమి కాదులే దేవుని యొక్క వాక్యాన్ని దేవుని యొక్క సువార్తను వాళ్ళు నమ్మలేనటువంటి పరిస్థితుల్లో కనబడ్డారు ఆ రోజు అందుకనే దేవుని యొక్క అనుగ్రహం నూట ఇరవై సంవత్సరాలు ఉన్నప్పటికీ ఒక్క క్షణంలో దేవుని యొక్క కాఠిన్యం అనేది బయలుపడి అనేక లక్షల మంది చనిపోయారు కేవలం ఎనిమిది మంది మీద మాత్రమే దేవుని యొక్క అనుగ్రహం అనేది నిలిచి ఉంది దేవుని బిడ్డలారా దేవుని సంఘమైనటువంటి మన మీద దేవుని యొక్క కాఠిన్యం కాదు కానీ దేవుని యొక్క అనుగ్రహం అనేది ఉండాలి ఈరోజు దేవుని యొక్క అనుగ్రహం అనేది కనిపెడుతూ ఉంది రెండవ సందర్భాన్ని మనం చూస్తే దేవుని యొక్క కాఠిన్యం ఇస్రాయల్ ప్రజలు ఆరు లక్షల మంది పురుషుల గురించి రాయబడింది సుమారు పది పన్నెండు లక్షల మంది ప్రజలు ఐగుప్తు నుండి వాళ్ళు కానానుకు బయలుదేరారు చెట్శవరసారిగా ఎంతమంది ప్రవేశించారు కాలేబు యహోశివ ఇద్దరు మాత్రమే ప్రవేశించారు ఇద్దరి మీద దేవుని యొక్క అనుగ్రహం ఉంటే కొన్ని లక్షల మీద దేవుని యొక్క కాఠిన్యం దిగింది చిట్ట చివరికి మోసేని మోషే ద్వారా ఇస్రాయల్ ప్రజలు నడిపించబడ్డారు కానీ మోషే కూడా ఆ కానాల్లో ప్రవేశించలేకపోయాడు నెబో శిఖరం ఎక్కి కేవలం ఆ కానాన్ని చూడగలిగాడు ఇట్లా మనం చూస్తూ పోతే దేవుని యొక్క కాఠిన్యం అనేది కనపడతా ఉంది ఈ కాఠిన్యం నుండి మనం తప్పించబడాలంటే దేవుని యొక్క కృప కలిగినటువంటి దేవుడు దయగలిగినటువంటి దేవుడు ఆయన మంచి దేవుడు అదే సమయంలో దేవుని యొక్క కాఠిన్యం కూడా కనబడతా ఉంది నిజంగా మనం ఈ విధంగా ఈరోజు సజీవ లెక్కలో నిలిచి ఉండి ఇలా మందిరంలో ఈరోజు మనం కూర్చున్నామంటే దేవుని బిడ్లారా ఇదంతా కూడా దేవుని యొక్క కృపే లూకా స్వార్త ఒకటవ అధ్యాయంలో యాభయో వచనంలో ఒక మాట రాయబడింది లూకా స్వార్త ఒకటవ అధ్యాయం యాభయో వచనం ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములు ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములుండును హలే దేవునికి భయపడేవారి మీద దేవుని యొక్క కనికరం దేవుని యొక్క దయ అనేది తరతరాలు ఉంటుంది తరతరాలు నీ పిల్లల పిల్లల మీద దేవుని యొక్క దయ దేవుని యొక్క కనికరం అనేది ఉంటుంది దేవుని బిడ్డలారా కాబట్టి మనం ఈరోజు సజీవ లెక్కలో నిలిచి ఉన్నామంటే చనిపోయిన వారిని చూసి కోవిడ్ పాజిటివ్ వచ్చిన వాళ్ళని చూసి బలహీనులైన వారిని అధరిపడిన వారిని కూలిపోయిన వారిని ఆసుపత్రిలో ఉన్నవారిని ఆందోళనతో ఉన్నటువంటి కుటుంబాలను చూసి నీవు అతిశయపడినట్లయితే నీవు దేవుని బిడ్డవే కాదు దేవుడు మంచి ఒలివ మొక్కల్లో కొన్నిటిని విరిచివేసి యూదుల్ని అన్ని జనులకి దేవుడు రక్షణ ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం ఇదే దేవుని యొక్క అనుగ్రహం ఒకవైపు దేవుని యొక్క కాఠిన్యత అందుకనే ప్రియమైనటువంటి దేవుని బిడ్డారు ఆయనకి ఎందు భయపడే వారి మీద ఆయన యొక్క కృప అనేది ఆయన యొక్క దయ ఆయన యొక్క కనికరం అనేది తరతరములు ఉండునని రాయబడింది నూట మూడవ కీర్తనలో మనం చూస్తే పదకొండవ వచనంలో భూమి నుండి ఆకాశం ఎంత ఎత్తుగా ఉందో భూమి భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన ఎందుకు భయభక్తులు గలవారిడలో ఆయన కృప అంత అధికముగా ఉన్నది భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తుగా ఉందో ఈరోజు శాస్త్ర విజ్ఞానం అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో కూడా భూమి నుండి ఆకాశం ఎంత ఎత్తు కొలవలేకపోయారు క్యాలిక్యులేషన్ లేకుండా పోయింది ఇప్పుడు అంతు పట్టనటువంటి దూరం అదేవిధంగా దేవుని అందలు భయభక్తులు గలవారు ఎడల దేవుని యొక్క కృప కూడా అంతే అధికంగా ఉంటుంది అంతే అధికంగా ఉంటుంది ఆ కృపకు ఒక అవధులు లేవు ఒక హద్దులు లేవు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా దేవుని అందలు భయభక్తులు కలిగి ఆయన యొక్క ధర్మశాస్త్రం ఆయన విధులు ఆయన కట్టడాలను అనుసరించి వారి మీద దేవుని యొక్క కృప తరతరములు ఉంటుంది భూమి నుండి ఆకాశం ఎంత ఎత్తుగా ఉందో కొలవలేనటువంటి దూరం దేవుని కృప కూడా అంతే దూరంగా ఉంటుంది అంతే ఎక్కువగా విస్తారంగా ఉంటుంది కాబట్టి అటువంటి దేవుని యొక్క కృపను కనికరాన్ని మనలో ఎంతమంది మనం గ్రహించగలుగుతున్నాం ఎంతమంది దానిని రోజు ధ్యానించగలుగుతున్నాం ఈ భయంకరమైనటువంటి దినాల్లో దేవుడు ప్రతి క్షణం ప్రతి గడియ మనల్ని కాపాడుతూ వస్తూ ఉన్నాడు ఇదంతా కూడా దేవుని యొక్క అనుగ్రహం ఈరోజు దేవుని యొక్క అనుగ్రహం దేవుని యొక్క దయ దేవుని యొక్క కృప లేకపోతే ఎవ్వరు కూడా బ్రతకలేరు ఎవరిని కూడా ఈ కరోనా వదిలిపెట్టట్లేదు ఎవరిని కూడా కనికరించట్లేదు ఎవరి మీద కూడా వీళ్ళు పలానా దేశం వీళ్ళు పలానా ఊరు పలానా వాళ్ళు వీళ్ళు వీళ్ళు ధనవంతులు వీళ్ళు ఉన్నతమైన వాళ్ళు అనే దానికి జాతి కులం మతం భేదం అనేది లేనేలేదు శాస్త్రజ్ఞులు కొన్ని సంవత్సరాల క్రితం రక్తాన్ని పరిశీలించినప్పుడు పరిశోధించినప్పుడు రక్తం అనేది ఏ కులమైనా ఏ గోత్రమైనా ఏ దేశమైనా ఏ ప్రాంతమైనా ఏ ఖండమైనా ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళి మొత్తానికి కూడా ఒకే విధమైన రక్తం ప్రవహిస్తూ ఉంది వాటిల్లో కొన్ని గ్రూప్స్ మాత్రం డివైడ్ చేశారు కొన్ని గ్రూప్స్ మాత్రం వారికి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి వారికి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి దాన్ని ఏ అని ఏ పాజిటివ్ అని ఓ అని ఓ పాజిటివ్ అని ఏబి అని ఇట్లాంటి కొన్ని గ్రూప్స్ సిక్స్ గ్రూప్స్ డివైడ్ చేశారు కానీ రక్తం అంతా కూడా ఒకటే తారతమ్యం లేదు అలాగే కరోనా వైరస్ కూడా ఈరోజు తారతమ్యం లేదు అలాగే మనుషులు మనుషుడు పీల్చుకుంటున్నటువంటి నాసిక రంధ్రాల్లో పీల్చుకొని బ్రతుకుతున్నటువంటి జీవవాయువు అనబడినటువంటి ఓటు ఆక్సిజన్ కూడా ప్రతి మనుషుడికి ప్రతి జీవకోటికి ఒకే ఒకటి దానిలో ఆ ఫార్ములాలో తేడా లేనే లేదు ఓటు దాన్ని కెమిస్ట్రీలో ఓటు అంటారు సైంటిఫికల్గా నీళ్ళనేమో హెచ్ టూ అంటారు నీళ్ళని వాటర్ని హెచ్ టూవో అంటారు ఈ గాలిని ఓటు అంటారు ప్రతి జలచరాచులు కానీ పక్షులు కానీ జంతువులు కానీ మనుషులు కానీ జీవం ఉన్నటువంటి ప్రతి వాళ్ళు కూడా పీల్చుకునేది ఒకటే ఒకటి ఓటు అలాగే ఇప్పుడు కరోనా అనేది కూడా ఈ ఓటు ఎవరైతే భూమి మీద పీల్చుకొని ఉంటున్నారో వాళ్ళందరికీ కూడా అది ప్రవహిస్తూ ఉంది తారతమ్యాలు లేవు ఇంకొక గమ్మత్ ఏంటంటే మనవలే ఆక్సిజన్ పీల్చుకుంటున్నటువంటి పక్షులు ప్రాకు పురుగులు జంతువులు మనం చూస్తున్న కుక్కలు పందులు కోళ్ళు వీటన్నిటికీ కరోనాలు రాలా ఈ రోజు కూడా ప్రయోగాలు చేస్తా చేస్తా ఉన్నారు వాటికి ఏటికీ రాలేదు కరోనా వైరస్ ఈ కేవలం మనుషుడికి మాత్రమే ఈ వైరస్ అనేది తాకుతుందని నిర్ధారించారు ప్రియమైన దేవుని బిడ్డారా వాక్యానుసారంగా మనం గమనించినట్లయితే దేవుడు ఈరోజు ప్రపంచాన్ని దర్శిస్తా ఉన్నాడు ఒకప్పుడు మనల్ని దర్శించాడు మనం రక్షించబడ్డాం మారు మనసు పొందాం ఇప్పుడు దేవుడు ఇదే కరోనాతో ప్రపంచాన్ని దర్శిస్తున్నాడు సంధిస్తున్నాడు అలాగే దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమిస్తున్నటువంటి జనుల్ని దేవుని భయం లేనటువంటి ప్రజల్ని కూడా దేవుడు ఈ కరోనా మూలంగా దర్శిస్తూ ఉన్నాడు కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞలు దేవుని యొక్క కట్టడల్ని మనం గైకునే వారుగా మారి ఈరోజు దేవునికి దగ్గిరవ్వాలి ప్రియ దేవుని బిడ్డలారా మత్తి సువార్త ఐదవ అధ్యాయములో చివర్లో మనం చూసినట్టయితే ఆయన మంచివారి మీద చెడ్డవారి మీద నీతిమంతుల మీద అనీతి మంతుల మీద ఆయన సూర్యుని ఉదయింపజేస్తున్నాడు అలాగే వర్షం కూడా అందరి మీద కురుస్తుంది అంటున్నాడు ప్రభు చదవండి నలభై ఐదు వారి మీదను మంచి వారి మీదను తన సూర్యుని ఉదయం చేసి సూర్యుని ఉదయం చేసి నీతి మంతుల మీద అనీతి మంతుల మీద కూడా వర్షాన్ని వర్షింపజేస్తున్నాడు మంచి వాళ్ళ మీద చెడ్డవాళ్ళ మీద మంచోళ్ళు చెడ్డోళ్ళు దుర్మార్గులు పాపులు దుష్టులు అందరి మీద కూడా సూర్యరశ్మి సూర్యకిరణాలు దేవుడు ప్రవహింపజేస్తున్నాడు అందరికి కూడా ఏ తారతమ్యం లేకుండా అందరి మీద వర్షం అంటే వర్షం లేకుండా పంటలు పండవు మనుషుడు బ్రతకలేడు అలాగే ఎండ లేకుండా సూర్యకిరణాలు లేకుండా మనిషిని యొక్క జీవనం అనేది కొనసాగించలేడు ప్రతిదీ కూడా డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను మన యొక్క జీవితాలు మన యొక్క బ్రతుకులన్నీ ఈ ఎండ మీద వర్షం మీద ఆధారపడే ఉన్నాయి ఎండ ద్వారా ఎన్నో పరిశ్రమలు నడుస్తూ ఉన్నాయి ఎండ ద్వారా పంటలు పండుతూ ఉన్నాయి ఎండ ద్వారా పుష్పాలు వికసిస్తూ ఉన్నాయి ఎండ ద్వారా పుష్పాలు వికసించి పండ్లు కాయలు కాయగూరలు ఆకుకూరలు ఇవన్నీ వస్తూ ఉన్నాయి ఈరోజు చూడండి కరోనా వైరస్కి డి విటమిన్ ప్రాముఖ్యత ఎంత పెరిగిందో చూస్తున్నాం మనం డి విటమిన్ కావాలంటున్నారు డి విటమిన్ లోపం వల్లనే ఎంతోమంది చనిపోతున్నారని విజ్ఞానులు చెప్తున్నారు వైద్యులు చెప్తూ ఉన్నారు అలాగే వర్షం అందరి మీద ఆయన వర్షాన్ని కురిపిస్తున్నాడు అక్కడ ఏం చెప్తున్నాడు నీతి మంతుల మీద అనీతి మంతుల మీదను ఆయన వాన కురిపిస్తున్నాడు తారతమ్యం లేదు అందరి మీద అలాగే దేవుని యొక్క కనికరం అనేది కూడా దేవుడు పరిశుద్ధుల మీద పాపుల మీద నీతిమంతుల మీద అనీతిమంతుల మీద అందరి మీద కూడా ఆయన దేవుని యొక్క కనికరాన్ని కురిపిస్తానే వస్తూ ఉన్నాడు దేవుని బిడ్డారా దేవుని యొక్క దయ కనపడతా ఉంది ఇక్కడ యూదుల మీద అన్ని జనుల మీద దేవుని యొక్క కనికరం వచ్చింది అడవి ఒలివ కొమ్మల్లో మంచి ఒలివ కొమ్మల్లో కొన్ని విరిచి వేయబడి అంటున్నాడు పదకొండు పదిహేడులో అడవి ఒలివ కొమ్మవైన నిన్ను వాటి మధ్యన అంటు కట్టి ఒలివ చెట్టు యొక్క సారవంతమైన వేరుతో నిన్ను కలిపి పాలు పొందిన ఎడల ఆ కొమ్మల పైన నీవు అతిశయించవద్దు నీవు గర్వపడవద్దు నశించిన వారిని చూచి నీవు గర్వపడవద్దు నీకంటే తక్కువ వారిని చూచి తక్కువ కులాన్ని చూసి నీవు గర్వపడవద్దు నీకంటే తక్కువ ధనం ఉన్న వాళ్ళని చూసి తక్కువ ఉద్యోగం ఉన్న వాళ్ళని చూచి నీవు అతిసేపడవద్దు దేవుని బిడ్డ వ్యాధిగ్రస్తులను చూసి అతిసేపడవద్దు కోవిడ్ పాజిటివ్ వచ్చిన వాళ్ళని చూసి అతిసేపడవద్దు చనిపోయిన కుటుంబాలను చూసి అతిసేపడవద్దు ఆసుపత్రిలో ఉన్న వాళ్ళని చూసి అతిసే పడవద్దు నీవు నీవు నేను ఈరోజు బ్రతికి ఉన్నామంటే

కలిగి తగ్గింపు కలిగి కృపాసన కృపాసనకు మనం చేరాలి దేవుని బిడ్డలారా ప్రభు ఇంతవరకు నీవు నన్ను నా కుటుంబాన్ని నా బిడ్డల్ని సజీవు లెక్కలో ఉంచావు ప్రభు నీకు స్తోత్రాలు అనుకుంటూ దేవుని సమకూలో తిరగాలి ప్రియ దేవుని బిడ్డారా కారణం ఏంటంటే రెండో పేతురు మూడవ అధ్యాయము వచనంలో రాయబడిన విధంగా దేవుని యొక్క దీర్ఘశాంతము కనిపెడుతూ ఉంది ఈ రోజు దేవుడు దీర్ఘశాంతం కలిగినటువంటి దేవుడు కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవరు నశింపవాలని దేవుని యొక్క కనికరం ఎటువంటిది అంటే ఎవరు నశింపాలని ఆయన కోరుకోట్లా అందరూ ఎవరు కూడా నశించిపోవాలి చచ్చిపోవాలి కృంగిపోవాలి దేవుడు కోరుకోట్లా అందరూ అంతటా అందరూ మారు మనసు పొందవాలని కోరుచు అందరూ కోరుకుంటే ఈ రోజు మనం సజీవ లెక్కలో ఉన్నామంటే మారు మనసు కావాలి లోకంలో ఉన్నటువంటి జన్లు సజీవ లెక్కలో ఉన్నారంటే పాపులు దుష్టులు అనీతి మంతులు మారు మనసు కావాలి వాళ్ళకి దేవుడు అందుకనే కనిపెడుతూ ఉన్నాడు దీర్ఘ శాంతం కలిగి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు నోవహు దినాల్లో ఏ విధంగా అయితే నూట ఇరవై సంవత్సరాలు జలప్రళయాన్ని దేవుడు ఆపాడు ఒక్క రోజులో జలప్రళయం వచ్చేసి నశించిపోలా నూట ఇరవై సంవత్సరాలు సమయాన్ని ఇచ్చాడు ప్రజలకి ఈరోజు కూడా దేవుడి కరోనా వల్ల సమయం ఇస్తా ఉన్నాడు దేవుని యొక్క క్రియ యుగ సమాప్తి ప్రభు యొక్క రాకడా యుద్ధాలు ప్రపంచ యుద్ధం ఇవన్నీ కూడా జరగాలి అంటే దేవుడు దీర్ఘ శాంతం వహిస్తూ ఉన్నాడు కాబట్టి దేవుని ప్రజలమైనటువంటి మనము దీర్ఘ దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ఆయన కట్టడల్ని కొన్ని సమయాల్లో మనం మీరినప్పటికీ దేవుడు అందుకనే కనికరం చూపుతా ఉన్నాడు నాకేం కాదులే నేను ఇలాగే ఉంటానని అనుకోకూడదు ఎవరు నీవు అనేక సమయాల్లో దేవుని యొక్క కట్టడలు దేవుని విషయాల్లో నిర్లక్ష్యం అశ్రద్ధ దేవుని యొక్క పనిని చులకనగా చూడటం దేవుని విషయాల్లో దూరంగా ఉండటం ఇవన్నీ నీవులో నీ కుటుంబంలో నీ జీవితంలో నీ పిల్లల్లో నడుస్తూ జరుగుతూ ఉన్నప్పటికి కూడా మనం అలా ఉన్నామంటే దేవుని యొక్క కనికరమే కదా అందరూ చేతులు ఎత్తి సూత్రాలు చదువుదాం హీలియా కాబట్టి దేవుని యొక్క దీర్ఘశాంతం దేవుని యొక్క దయ నిలబడుతూ ఉంది ఎందుకంటే అందరూ ఎవ్వరు కూడా నశించాలని దేవుడు కోరుకోట్లా అందరూ మారు మనసు పొందాలి ముక్కులో శ్వాస ఉన్నవాళ్ళు నాసిక రంధ్రాల్లో శ్వాస ఉన్న వాళ్ళు అందరూ కూడా మారు మనసు పొంది పరలోకంలో ప్రవేశించాలని దేవుని యొక్క ఉద్దేశం రోమ రెండవ అధ్యాయము నాలుగవ వచనాన్ని మనం చదువుదాం దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుతున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుతవా నా మాటలు విన్నచున్న బిడ్డారా మీరు ఈ వాక్యాన్ని అండర్లైన్ చేసి పెట్టుకోండి దేవుని అనుగ్రహం మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుతుందని ఎరగక నీవు నేను నేను సజీవ లెక్కలో ఉన్నాను మేము సజీవ లెక్కలో ఉన్నామని అనుకుంటున్నటువంటి మనము దేవుని వైపు తిరగాలి ఆయన అనుగ్రహ దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును నీవు తృణీకరించదువా ఆయన సహనం ఆయన అనుగ్రహైశ్వర్యం ఇది అనుగ్రహ ఐశ్వర్యం అంటే ఇట్ ఈస్ ఏ గుడ్నెస్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క మంచితనం కంపాషన్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క దయ అది గ్రేస్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క కృప ఇవన్నీ మనం పొందుకొని ఉంటున్నాం ఈరోజు కాబట్టి దేవుణ్ణి ఆయన యొక్క దీర్ఘశాంతాన్ని మనం తృణీకరించకూడదు ఈ కరోనా దినాల్లో ప్రపంచమంతా కూడా మనకు ఒక కం ఒక వైపు ఒక కోణంలో మనం చూసేది మరణాలు కనబడతా ఉన్నాయి చాలామంది కోవిడ్ పాజిటివ్ వచ్చి ఆసుపత్రిలో ఉంటున్నారు ఎన్నో కుటుంబాలు అతలాకుతలం అయిపోతా ఉన్నాయి ఒకే ఇంటిలో ఇద్దరు చనిపోయిన సందర్భాలు ప్రతి చోట కూడా ఇదే మరణ ఘోష ఇది మనం కనబడుతుంది ఒకవైపు కానీ మరొక వైపు కనబడనటువంటిది దేవుని యొక్క దయ దేవుని యొక్క దీర్ఘశాంతము నూట ఇరవై సంవత్సరాలు అక్కడ నోవహు దినాల్లో దీర్ఘశాంతం వహించినటువంటి దేవుడు ఈ కరోనా దినాల్లో ఎన్ని సంవత్సరాలు ఎన్ని దినాల్లో దేవుని యొక్క దీర్ఘశాంతం ఉన్నదో మనకు తెలియదు కానీ దేవుని బిడ్డలైనటువంటి మనము దినదినము సిద్ధపడి కనబడాలి దేవుని బిడ్డలారా మన పూర్వీకుల దినాల్లో నోవహు దినాల్లో నూట ఇరవై సంవత్సరాలు ఆయన దీర్ఘశాంతాన్ని వహించాడు అలాగే మరొక సందర్భాన్ని చూస్తే నినివే పట్నస్థులు లక్ష ఇరవై వేల మంది జనాభా ఉన్నటువంటి నినివే పట్నస్థుల మీద దేవుని యొక్క ఎలా ఉందంటే మనకు తెలుసు యోనా గ్రంథాన్ని మనం చూసినట్లయితే నినివే ప్రజలు ఏ విధంగా వాళ్ళైతే వాళ్ళని రక్షించడానికి వాళ్ళు మారు మనసు పొందాలని వారు దేవుని వైపు తిరగాలని వారి నిమిత్తము తన ప్రవక్త అయినటువంటి యోనాను పంపించినప్పుడు యోనా దేవుని యొక్క ఉద్దేశాన్ని చేయక దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చక నినివేకి వెళ్ళటానికి బదులు తర్శిష్యు వాడ ఎక్కినప్పుడు ఏం జరిగిందో మనకు తెలుసు వాడ సముద్రంలో ప్రయాణం చేయించినప్పుడు మధ్యలో వాడ అతలాకుతలం అయిపోవటం సరుకులన్నీ క్రింద పడవేయటం వారి వారి దేవుళ్ళు వారు ప్రార్థన చేసుకోవటం చివరిసారిగా దేవుని యొక్క ఆలోచనను తృణీకరించినటువంటి తన సేవకుడైనటువంటి యోనాను ఎత్తి సముద్ర అగాధములో విసిరి వేయడాన్ని మనం చూస్తున్నాం చూడండి దేవుని ప్రజలరా దేవుని యొక్క దీర్ఘశాంతం ఒక పట్టణం మీద ఒక దేశం మీద ఒక ప్రజల మీద కుటుంబం మీద ఉన్నట్లయితే దేవుడు తన ప్రవక్తల్ని గద్దిస్తున్నాడు దేవుడు తన సేవకులను కూడా వాళ్ళ ఆలోచనలను కూడా మార్చి దేవుని వైపు తిరుపుతున్నాడు హలేలియా అందుకనే యోనా వెళ్లి నినువేకి వెళ్ళి సువార్త సాటించాల్సి ఉండగా యోనా తన ప్రజలు ఏ ప్రజల గురించి అయితే దేవుడు భారం కలిగి ఉన్నాడు ఆ ప్రజల మీద భారం లేనటువంటి యోనాను ఎట్టకేలకు నినివేకు నడిపించినటువంటి విధంగా మనం చూస్తున్నాం యోన మూడవ అధ్యాయము నాలుగవ వచనంలో మనం చూసినట్లయితే యోనా పట్టణములో ఒక దిన ప్రయాణం అంత దూరం సంచరించుచు ఇక నలభై దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా నినివే పట్టణము వారు దేవుని ఎందుకు విశ్వాసం ఉంచి చాల దేవున్నా మనకి మహిమ నినివే పట్టణానికి వెళ్ళాడు ప్రసంగించాడు వాళ్ళు మారు మనసు పొంది రక్షించబడి దేవుని యొక్క అనుగ్రహాన్ని దేవుని యొక్క కృపను దేవుని యొక్క కనికరాన్ని పొందుకున్నారు దేవుని బిడ్డలారా పదో వచనంలో మనం చూస్తే ఈ నినివే వారు తమ చెడు నడతలు మానుకొనగా వారు చేయిచిన క్రియలు దేవుడు చూచి పశ్చాత్తప్తుడై వారు చేయ తాను చేయుటకు తాను మాట ఇచ్చిన కీడు చేయక మానేను అలేలియా దేవుడు చేయ కీడు మానేడు ఈరోజు ఈ కరోనా వైరస్ ప్రభావం వలన జనులు చనిపోకుండా ఉండాలి అంటే దేవుని బిడ్డలారా దేవుని ప్రజలు దేవుని వైపు తిరగాలి పట్టణం దేవుని వైపు తిరగాలి దేశం దేవుని వైపు తిరగాలి దేవుని యొక్క అనుగ్రహం దేవుని యొక్క కాఠిన్యం రెండు కూడా కనబడుతున్నాయి ఆయన కాఠిన్యంతో పాటు ఆయన కోపంతో పాటు ఆయన కనికరం కూడా కనబడతా ఉంది ఆయన దయ కూడా కనపడతా ఉంది నినివే ప్రజలు దేవుని వైపు తిరిగారు వాళ్ళు అక్కడ రాయబడింది ఎనిమిదో వచనం చదువుతాం ఒకవేళ దేవుడు మనసు తిరుపుకొని పక్షాతప్తుడై మనము లైవ్ కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకున్నాను గనుక మనం లైవ్ కాకుండా తన కోపాగ్ని చల్లార్చును గనుక మనుషులు ఏది పుచ్చుకోనకూడదు పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేత మేయకూడదు నీళ్లు త్రాగకూడదు దేవుడు మనకి మహిమ కలుగును గాక వాళ్ళు చెప్పుచున్నటువంటి మాట మనం గమనించినట్లయితే ఒకవేళ దేవుడు మనసు తిరుపుకొని పశ్చాత్తాపతుడే మనల్ని లయం కాకుండా అంటున్నారు ఒకవేళ అనేది చాలా ప్రాముఖ్యమైంది దేవుని యొక్క తీర్పు దేవుని యొక్క ఉగ్రత దేవుని యొక్క కోపం అనేది వచ్చినప్పుడు కూడా ఒకవేళ దేవుడు తన మనసు తిరుపుకొని తాను చేయనుద్దేశించిన కీడు చేయక మానునేమో అని ప్రజలందరూ ఏం చేశారు దేవుని వైపు తిరిగారు దేవుని బిడ్డలారా మన యొక్క జీవితంలో కూడా మనం దేవుని వైపు తిరగవలసినటువంటి కాలం సమీపించింది మనం చూస్తూ ఉన్నాం కళ్ళకు కట్టినట్లు మారాలి ఈరోజు లోకం కాదు మారవలసింది మనమే మారాలి సంఘం మారాలి ఇంకా దేవునికి అనుకూలంగా ఎలా నడుచుకోవాలి ఏ విధంగా ఉండాలి ఏ విధంగా జీవించాలి అని దేవుని వైపు తిరిగి మనం మారాలి అందుకనే దేవుడు తన అనాదిలో మనం చూస్తే యోహన్ సువార్త మూడవ అధ్యాయం పదహార వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కనుక తన అద్వితీయ దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణిందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను రెండు వేల సంవత్సరాల క్రితమే దేవుని యొక్క కాఠిన్యం అనేది బయలుదేరింది యేసుక్రీస్తు పుట్టడానికి ముందు దేవుని యొక్క కాఠిన్యం ఆయా సమయాల్లో ఆయా కాలాల్లో పనిచేసింది ఆయన కోపం ఆయన ఉగ్రత ఇస్రాయిల్ ప్రజల మీద దేవుని యొక్క కోపం వచ్చినప్పుడు ఇస్రాయిల్ ప్రజలు విగ్రహారధికులై దేవుని మాట వెనక ధర్మశాస్త్రాన్ని తృణీకరించి ఆయన ఆలోచన పొందక అన్ని జనుల వైపు తిరిగినప్పుడు విగ్రహారధికుల లోక సంబంధమైన కార్యాల్లో వాళ్ళు పాడుపడినప్పుడు పాల్గొన్నప్పుడు దేవుని యొక్క కోపం వారి మీదకి వచ్చి దేవుడు వారిని అన్య సంబంధమైనటువంటి రాజులకి శత్రువులకి చెప్పేశాడు శత్రువు రాజులు వచ్చి ఆ దేశం మీదకి వెళ్ళి ఆ ఊరిని కొల్లగొట్టి దండ ఎత్తి దండయాత్ర చేసి వారిని దొరికినోళ్ళు దొరికినట్టు చంపేసి స్త్రీలను పాడు చెరిపి యవనస్తులను చెరిపి రకరకాల ఘోరమైనటువంటి కార్యాలకి దేవుడు వారిని అప్పచెప్పేశాడు ఇట్లా ఆయా కాలంలో జరుగుతూ వచ్చింది కానీ దేవుని యొక్క హనికరం ఏం చేసింది దేవుడు తన సొంత కుమారుడైన క్రీస్తుని లోకంలోనికి పంపాడు పంపేసి ఇప్పటికి రెండు వేల సంవత్సరాలు అయిపోయింది మరొకసారి ఇంకో కుమారుని ఆయన పంపడక మీదట మరొకసారి దేవుని యొక్క అటువంటి దీర్ఘశాంతం అటువంటి కృప అనేది మరొకసారి కనబడట్లేదు కానీ దేవుడు తన ప్రజల్ని హెచ్చరించి దేవుని ప్రజల్ని ఆయన పురుగొలిపి తన రాజ్యానికి తీసుకుని వెళ్ళడానికి ప్రభు ఎదురు చూస్తూ ఉన్నాడు దేవుని బిడ్డారా అందుకని ఏ సుక్రీస్తుని ఆయన లోకానికి పంపించాడు ఈ రోజు వరకు కూడా దేవుడు ఒక గుంపు చెల్ల మీద దేవుని కనికరం అలాగే ఉంది వారి కొరకే ఆయన కనిపెడుతూ ఉన్నాడు వారి కొరకే ఆయన నిలిచి ఉన్నారు వారు ఇంకా మారుమనసు పొందాలని ఒక గుంపు చెల్లు అనగా ఎవరు వారిలో కొద్దిమంది అన్ని జన్లు ఉన్నారు ప్రధానులు ఉండవచ్చు రాజులు ఉండవచ్చు అధికారులు ఉండవచ్చు ఉగ్రవాదులు ఉండవచ్చు మోసకాండలు ఉండవచ్చు దొంగలు ఉండవచ్చు రాజకీయ నాయకులు ఉండవచ్చు అధికారులు ఉండవచ్చు ఆ గుంపు జనుల్లో దుర్మార్గులు ఉండవచ్చు దుష్టులు ఉండవచ్చు వాళ్ళని రక్షణ పొందాలని దేవుడు కనిపెడుతూ ఉన్నాడు మరొక వైపు సంఘంలో వెనకబడిపోయిన వాళ్ళు క్రైస్తవులుగా జీవిస్తూ సేవ చేస్తూ మోసపూరితమైనటువంటి విధంగా జీవించేటువంటి వాళ్ళ మీద కూడా దేవుని యొక్క కనికరం అనేది కనపడుతుంది ఒకవైపు అందుకని దేవుని బిడ్డలారా దేవుని యొక్క కనికరానికి మనం పాత్రులుగా మారాలి భూమి నుండి ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో తన ఎందు భయభక్తులు గలవారి అడలా ఆయన కృప అంత అధికంగా ఉందంటున్నాడు అటువంటి దేవుని యొక్క కృపకు ఆయన కనికరానికి మనం పాత్రులుగా మారాలి యోనా దినాల్లో వాళ్ళు చూడండి రోజులు ఆ వాక్య మరొకసారి యోనా పట్టణములో ఒక దిన ప్రయాణం అంత దూరం సంచరించు ఇక నలభై దినములకు నినివే పట్టణం నాశనమగునని ప్రకటన చేయగా నలభై దినములకు నినివే పట్టణం నాశనమగునని ప్రకటన చేయగా మూడవ అధ్యాయము నాలుగవ చనంలో మనం చదువుతున్నాం యోనా ఆ పట్టణములో ఒక దిన ప్రయాణమంత దూరము సంచరిస్తూ నూట అరవై వేల మంది ఉన్నటువంటి జనాభా కలిగినటువంటి పట్టణం ఇంచుమించు దాని యొక్క చుట్టుకొలత ఒకవేళ పది కిలోమీటర్లు ఉండవచ్చు ఇంత దూరం ఎత్తడు ఒక దినమంతా ప్రయాణం ప్రయాణం చేశాడు ఒక మనిషి నడవగలిగితే రోజుకి ఎనిమిది గంటలు నడుస్తాడు ఈ ఎనిమిది గంటల్లో ఎంత దూరం ప్రయాణం చేయవచ్చు అంటే మనిషి ఒక ఇరవై కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళొచ్చు యోన ఒక దినమంతా ప్రయాణం ఆ నలు దిశలా సంచరించాడు ఏం చెప్పాడు ఇక నలువది దినములకు నినివే పట్టణం నాశనం మగన్ దేవుడు ఒక డేట్ చెప్పాడు ఒక సమయం చెప్పాడు నలభై రోజుల్లో ఈ నినివే పట్టణం అనేది నాశనం అవుతుంది అని దేవుడు హెచ్చరించాడు చూడండి దేవుని యొక్క ఆ నినివేలో ఉన్నటువంటి ప్రజలు ఎంత మూర్ఖులైనా ఎంత అవిదేయులైనా ఎంత అపవిత్రులైనా ఎంత దుర్మార్గులైనా ఈ యోనా మాటలు విని వాళ్ళు అక్కడ రాయబడింది నినివే రాజుకు వినబడినప్పుడు అని చదువుతున్నాం నినివే రాజుకు వినబడింది అప్పటికే పట్నంలో వాళ్ళు దేవుని ఎందు విశ్వాసం ఉంచారు ఉపవాసం ఉన్నారు గనులేమి అల్పులేమి గోని పట్ట కట్టుకున్నారు ఈ సంగతి రాజు కూడా విన్నాడు నినివేలో ఉన్నటువంటి రాజు విన్నాడు విని అతడు కూడా తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రాలు తీసివేసి నాశనం అయిపోయేటప్పుడు నాకు ఈ రాజవస్త్రాలు ఉంటే ఎందుకు ఒకవైపు మరణం కనపడతా ఉంది ఒకవైపు చావు దగ్గరకు వచ్చింది చనిపోపోతుండగా నాకు ఈ రాజవస్త్రాలు ఎందుకు ఈ సింహాసనం ఎందుకు ఈ డబ్బులు ఎందుకు ఈ బ్యాంక్ బ్యాలెన్సులు ఎందుకు ఈ లోకంలో ఉన్నటువంటి ఆస్తులు సంపద ఎందుకు అనేటువంటి స్థితిలోనికి తను తాను ఎంత మార్చుకున్నాడో మనం చూడొచ్చు మా వాక్యం చదవండి ఆరో వచనం ఆ సంగతి నెలవేరాల్సిన వినబడినప్పుడు అతడు తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోర కట్టుకుని బూడిదలో కూర్చుండెను ఒక రాజు సింహాసనం మీద నుండి దిగటం అంటే ఇట్ ఈజ్ ఈక్వల్ టు డిస్మిస్ అంటారు దాన్ని ఒక రాజు తన సింహాసనం మీద నుండి దిగాడంటే రాజీనామా చేసిన వాటితో సమానం అనమాట పదవి పోయినట్టు లెక్క రెండోది తాను రాజవస్త్రాన్ని తీసివేసాడు రాజవస్త్రం తీసివేస్తే వాల్యూ లేదు ఇక అతడు రాజు కాదు ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ లా డిపార్ట్మెంట్ కానీ వీటిలో మనం చూస్తే వాళ్ళకు కొన్ని డ్రెస్ కోడ్ ఉంటుంది అనమాట అది వాళ్ళు ధరించినప్పుడే వాళ్ళ స్టార్స్ కానీ పైన ఉంటాయి షోల్డర్ మీద ఇవన్నీ ఉన్నప్పుడే వాళ్ళ యొక్క హోదా వాళ్ళ యొక్క క్యాడర్ ఏంటి అనేది తెలియజేస్తుంది ఇప్పుడు రాజు తన మీద ఉన్నటువంటి రాజవస్త్రాలు తీసివేసాడంటే ఎంత ఆశ్చర్యం ఒకవైపు నలభై రోజుల్లో మరణం వస్తూ ఉంది నలభై రోజుల్లో ఈ పట్టణం దేశం నాశనం అయిపోతుంది ఈ నలభై రోజుల భాగ్యానికి ఎందుకు ఈ అధికారం అనుకొని ఏం చేశాడు వెంటనే తన రాజవస్త్రాలు తీసివేశాడు సింహాసనం మీద నుండి దిగాడు మూడవది గోనెపట్టా పట్టా కట్టుకున్నాడు శాక్ క్లోత్స్ అంటారు దీన్ని గోనిపట్ట ఆ గోనిపట్ట ఎవరు కట్టుకుంటారంటే ఇంటిలో ఎవరైనా చనిపోయినప్పుడు ఇద్దరు ముగ్గురు చనిపోయినప్పుడు లేకపోతే ఒక పది ఎకరాల పొలం ఎవడన్నా లాగేసుకున్నప్పుడు వినాశం వచ్చేసినప్పుడు వాళ్ళ కుటుంబం మీదకి వాళ్ళ ఇంటి మీదకి వచ్చేసినప్పుడు దానికి సూచన అనమాట అది గోని పట్ట కట్టుకోవటం అనేది నీచమైనటువంటి ఒక డ్రెస్ అది చాలా లోయెస్ట్ క్వాలిటీ దిక్కు దాన్ని ఏమంటారు దివాళ ఎత్తినోడు దివాళ తీసిన వాళ్ళకి గుర్తు అనమాట అది ఇంకా నా పైన అయిపోయింది ఇంకా ఇక మరణమే శరణ్యం అన్నట్టుగా అటువంటి వాళ్ళే గోని పట్ట కట్టుకుంటారు గోని పట్ట అంటే మనకు ఉన్నటువంటి గోని లాంటిది కాదు అది అది ఒకలాంటి క్లాత్ ఒక మాటలు చెప్పాలంటే హిందువులకి బాగా అర్థం అవుతుంది చచ్చిపోయినప్పుడు ఆ పాడి మీద ఒకలాంటి గుడ్డ కప్పుతారు ఒక కాటన్ క్లాత్ ఒకలాంటి అది అది చూడగానే చాలామందికి భయం షాపుల్లో కూడా ఆ క్లాత్ని ఎక్కడో పెడతారు బయట పెట్టరు అది అట్లాంటి ఒక గుడ్డ అనమాట అది దాన్ని ధరించుకొని బూడిదలో కూర్చున్నాడని మనం చదువుతున్నాం ఎంత తగ్గింపు దేవుని బిడ్డలారా ఈరోజు అటువంటి గొప్ప రాజులే దేవుని యొక్క మాట విని తగ్గించుకుంటున్నారు మన యొక్క జీవితంలో కూడా మనలో కూడా అటువంటి తగ్గింపు రావాలి నలభై రోజుల్లో ఇదిగో నాశనమగునని తెలుసుకొని జనులు దేవుని వైపు తిరిగారు ఈ కరోనా కూడా మన ఎదుటి కనపడతా ఉంది ఆ రోజుల్లో అయితే నలభై రోజులు టైం షెడ్యూల్ పెట్టారు ఇప్పుడు దీనికి కూడా టైం షెడ్యూల్ ఉంది కరోనాకి మీకు తెలుసో తెలియదు ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ థర్డ్ వేవ్ ఫోర్త్ వేవ్ ఫిఫ్త్ వేవ్ అంటున్నారు ఇప్పుడు టైం షెడ్యూల్ ఇది ఒక సమయం ఫిక్స్ అయింది భయపడ్డానికి నేను ఈ మాటలు చెప్పట్లేదు కానీ దేవుని యొక్క కృప దేవుని యొక్క కనికరం పొందటానికే హలేలుయా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఇటువంటి సమయంలో మనం కూడా ప్రభు వైపుకు తిరగాలి ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొను కనుక మనుషులు ఏది పుచ్చుకొనగా పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత మేయకూడదు నీళ్లు త్రాకూడదు మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలత్కారాలు మానేశారు వాళ్ళు చేసినటువంటి పాపాలు అక్కడ రాయబడినాయి వారి దుర్మార్గాన్ని విడిచారు వారు చేసే బలత్కారాన్ని మానివేశారు అన్నీ మానివేశారు పశువులేమి మనుషులేమి పశువులేమి సమస్తం గోని పట్ట వాళ్ళు జనులు మనపూర్వకంగా దేవుని వేడుకుని వాళ్ళని ఏం చేశారు ఆ దోతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేశారు అధికారికంగా దేవుని వైపు తిరిగారు వాళ్ళందరూ దేవుని బిడ్డలారా ఈ రోజుల్లో కూడా మనం మాత్రమే కాదు లోకమంతా కూడా దేవుని వైపు తిరగ తిరగవలసినటువంటి సమయం ఆసన్నమైంది వాళ్ళు ఆ విధంగా ప్రకటన చేసినప్పుడు అందరూ దేవుని వైపుకు తిరిగారు ఈరోజు క్రైస్తవులో ఉన్నటువంటి పాపాలని గమనించినట్టయితే మూడు విధాలైనటువంటి పాపాలు ప్రాముఖ్యంగా ఉన్నాయి ఒకటి పాపము అనేది రెండవది దురూపదేశం మూడవది లోక సాంప్రదాయం ఈ మూడు కూడా సంఘాల్లో ప్రవేశించినాయి పాపము రెండవది వెంటన్నారా దురోపదేశము మూడవది లోక సంబంధమైన సాంప్రదాయాలు లోక పద్ధతులు ఇవే ఈ రోజుల్లో క్రైస్త క్రిస్టియానిటీలో ఉండిపోయినాయి వీటి నుండే విడుదల పొందాలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డారు వీటి నుండే మనం ఈ రోజుల్లో విడుదల పొందాలి ఈ నినివే పట్టణంలో ఏం జరిగింది పదో వచనం చదువుదాం రెండు పదిలో ఈ నినివే వారు తమ చెడు నడుతలను మానుకొనగా వారు చేయించిన క్రియలను దేవుడు చూచి పక్షాతప్తుడై వారికి చేయుడని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానేను దేవున్నా నామానికి మహిమ గాక ఈ నినివే ప్రజలు తమ చెడు నడతలు మానుకొనగా వారు చేయిచున్న క్రియలను దేవుడు చూచాడు చూచి పశ్చాత్తప్తుడై వారికి చేయిదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మారాడు దేవుడు మాట ఇచ్చాడంట నినివే ప్రజలు నేను నశింప చేస్తా దేవుడు మంచి మాటలతో పాటు చెడ్డ మాటలు కూడా చెప్తాడు అనమాట నీకు మేలు చేస్తా నిన్ను ఆశీర్వదిస్తా అని ఎలా దేవుడు చెప్తున్నాడో అలాగే నిన్ను నశింప చేస్తానని నినివే ప్రజలకు మాట ఇచ్చాడంట ఇప్పుడు ఆ మాటను ఆయన మార్చుకున్నాడు ఎందుకు మార్చుకున్నాడంటే నినివే ప్రజలు తమ చెడు నడతలు మానుకొనగా వారు చేయిచున్న క్రియల్ని దేవుడు చూచాడు క్రియల్ని దేవుడు చూస్తున్నాడు క్రియలు డీట్స్ వర్క్స్ మనం చేసేటువంటి క్రియలు ఆసియాలో ఉన్న ఏడు సంఘ ఏడు సంఘపు తోతలకి దేవుడు ఇచ్చినటువంటి వర్తమానాలు మనం గమనించినట్టయితే వాటిల్లో నీ క్రియలు నేను ఎరుగుదును నీ క్రియలు నేను ఎరుగుదును అంటున్నాడు దేవుడు నీ క్రియలు నేను ఎరుగుదును మొట్టమొదటి సంఘం చూస్తే ఎపిసి సంఘం ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం రెండవ వచనం నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేను ఎరుగుదును నీ క్రియలు నేను ఎరుగుదును సంఘంతో దేవుడు చెప్తున్నాడు రక్షించబడిన దేవుని బిడ్డలతో క్రైస్తవులతో సేవకులతో విశ్వాసులతో దేవుడు చెప్తున్నాడు నీ క్రియలు నేను ఎరుగుదును ఎపిసి సంఘంతో చెప్తున్నాడు నీవు ఏ స్థితిలో నుండి పడ్డావో నీవు దాన్ని జ్ఞాపకం చేసుకొని దాని నుండి నీవు తిరుగో మారు మనసు పొందు కాబట్టి దేవుడు క్రియలు చూచి పశ్చాత్తాపడుతున్నాడు క్రియలు చూచి క్రియలు చూచి మన క్రియలు చూచి దేవుడు మనల్ని ఆశీర్వదించాలి మన క్రియల్ని చూచి దేవుడు మనల్ని కాపాడాలి దేవుని బిడ్డారు ఈ ఎపిసి సంఘం యొక్క క్రియల్ని దేవుడు చూస్తున్నాడు అందుకని నీవు ఏ స్థితిలో నుండి పడ్డావో దాన్ని జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొందు రెండవ సంఘంతో స్పర్మ అనేటువంటి సంఘంతో చెప్తున్నాడు రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనం నుండి మనం చూస్తే మృతుడమై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు ఏమనగా నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును అంటున్నాడు నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును అని చెబుతూ వారి యొక్క అంటే నమ్మకత్వం లేనటువంటి ఒక స్థితిలోనికి వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట నమ్మకత్వం లేదు దేవుని మీద ఒక నమ్మకం అనేది వాళ్ళలో లేదు కాబట్టి చివర్లో రాయబడింది అక్కడ ఆ ఇదిగో ఇదిగో మీలో కొందరు చెరలో వేయింపబోచున్నాడు పది దినములు శ్రమ కలుగును మరణం వరకు నమ్మకముగా ఉండవు చూడండి వాళ్ళల్లో నమ్మకత్వం లేదు యథార్థత లేదు అందుకని దేవుడు వాళ్ళతో ఏం చెప్తున్నాడు మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చర్లో వేయబోతున్నాడు కాబట్టి మీరు పడిపోవద్దు పది రోజులే శ్రమ మీరు నమ్మకంగా ఉండండి మీరు నమ్మకంగా ఉండండి ఆ శ్రమల్లో కూడా అంటే ఈ స్మర్మలో ఉన్నటువంటి సంఘస్తుల పరిస్థితి ఎలాగంటే దేవుని కొరకు వాళ్ళు ఎంత కూడా ఓర్చుకోలేరు ఇదొక డూప్లికేట్ క్రిస్టియానిటీ మేలు చేసినప్పుడే సంతోషంగా బైబిల్ పట్టుకొని మందిరాలకు వెళ్ళటం సాక్ష్యాలు చెప్పటం దేవుల్లో నిలబడటం అలా ఉండటం ఏదైనా కష్టం కలిగినప్పుడు శోధన కలిగినప్పుడు వెంటనే వెనకబడిపోవటం అందుకనే మరణం వరకు నమ్మకంగా ఉండమని ప్రభు హెచ్చరిస్తున్నాడు మరణం వరకు అనే పుట్టినోట్లు ఏం రాయబడిందంటే ప్రాణం మీదకు వచ్చినప్పటికీ ప్రాణం మీదికి వచ్చినా నీవు నమ్మకంగా ఉండు శోధన వచ్చిన నమ్మకంగా ఉండు ఏసుక్రీస్తుని వెంబడించిన పన్నెండు మంది శిష్యుల్లో పేతురు గురించి మనకు తెలుసు యేసుక్రీస్తు శిలువ దండన వేసేటప్పుడు వాళ్ళు సైనికులు అతన్ని కొట్టుకుంటూ లాక్కు వెళ్ళేటప్పుడు పేతురు దూరంగా ఉండి ప్రభువుని వెంబడించినట్లు మనం చూస్తున్నాం ప్రభువుని నేను ఎరుగునని మూడుసార్లు బొంకినట్లుగా మనం అబద్ధమైనట్లుగా మనం చూస్తున్నాం దేవుని బిడ్డలరా అటువంటి పరిస్థితులు మనలో ఉండకూడదు ఈరోజు ఈ కరోనా టైంలో దేవుని కొరకు నిలబడాలే హలే వెనుదిరకూడదు మూడవ సంఘం యొక్క క్రియలు మనం చూసినట్టయితే పెరిగమా సంఘం రెండవ అధ్యాయము పన్నెండవ వచనం నుండి మనం చూడవచ్చు పెరిగమా సంఘం యొక్క పరిస్థితి ఎలాగంటే వాళ్ళు సాతానుకు సింహాసనం వేశారు కొన్ని సంఘాలలో సాతానికే సింహాసనం అక్కడ దేవునికి సింహాసనం ఉండదు సాతానికి సింహాసనం వేసి కూర్చుంటారు అంటే బెలాము బోధలు ఉంటాయి అక్కడ దురోపదేశాలు ఉంటాయి బెలాము బోధలు అంటే డబ్బు కొరకు బోధలు ఉంటాయి బెలాము బాలాకు దగ్గరికి డబ్బులు తీసుకుని వెళ్ళాడు నువ్వు నాకు డబ్బులు ఇస్తే నేను వాళ్ళని చెప్పిస్తా ఈ రోజుల్లో కొద్దిమంది సేవకులను కూడా మనం చూస్తున్నాం ఇన్ని వేలిస్తే నేను వచ్చే వాక్యం చెప్తా ఇన్ని వేలిస్తే నీ కొరకు ప్రార్థన చేస్తా ఇవన్నీ ఈరోజు వచ్చేసి దేవుడు ఆ క్రియలను మార్చుకోమంటున్నాడు ఈ కరోనా టైంలో క్రైస్తవులు మార్చుకోవాలి కరోనా టైంలో ఈరోజు ప్రజలందరూ కూడా చూడనేటువంటి బోధకుల వైపు తిరుగుతున్నారు ఈరోజు వాక్యం బాగుందంటారు చాలా బాగా ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి అంటున్నారు ఈరోజు ఈరోజు ఆన్లైన్లో విపరీతమైనటువంటి ప్రార్థనలు ఎలాగైనప్పటికీ దేవుడు ప్రార్థన ఉద్యమాన్ని పంపుతున్నాడు కానీ అందరు బోధకుల్ని నమ్మవద్దు మీరు దేవుని బిడ్డ డబ్బు కొరకు చేసేటువంటి బోధకులు ఉన్నారు బిలాము బోధకులు ఉన్నారు చాలామంది ఈరోజు వాళ్ళకి లక్షల కొలది ఫాలోవర్స్ ఉంటారు లక్షల కొలది మిలియన్ల కొలది ఫాలోవర్స్ ఉంటారు యూట్యూబ్ ఫాలోవర్స్ అలాగే డబ్బులు పంపేటువంటి ఫాలోవర్స్ ఉంటారు ఇవన్నీ కూడా బెలాము బోధలే మర్చిపోవద్దు బిలాము బోధలు క్రింద వచనాలు రాయబడింది నేను నీ మీద కొన్ని తప్పిదములను మోపవలసినది అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినట్లు జారత్వం చేయనట్లు ఇస్రాయల్ కు ఉరి ఒడ్డు మరియు బాలాకునకు అటువల బిలా బాలాకునకు నేర్పిన బిలాము బోధన అనుసరించి వారు నీలో ఉన్నారు ఇస్రాయలులకు ఉరి ఒడ్డమని బలాకునకు నేర్పిన బిలాము బోధన అనుసరించి వారు మీలో ఉన్నారు ఇస్రాయల్ కు అంటే కోపం ద్వేషం పగ అసూయతో రగిలిపోతూ సేవ చేసేటువంటి సేవకులు ప్రార్థన చేసేటువంటి ప్రార్థనా పరులు కూడా ఉన్నారు ఈరోజు మోసపో దేవుని బిడ్డారు ఇవన్నీ కూడా బిలాము బోధలు సాతాన్ని సింహాసనంగా సింహాసనం మీద కూర్చుండ పెట్టారు వాళ్ళు సంఘముతో ఆత్మ చెప్పుచున్నమాట వినుగా కాంటున్నాడు ప్రభు నాలుగవ సంఘం యొక్క క్రియలు చూస్తే తుయతైరాలో ఉన్నటువంటి సంఘం యొక్క క్రియలు ఇవి ఇంకా విపరీతమైన ద్వారాలో ఉన్నాయి తుయతైరాలో ఉన్నటువంటి సంఘం యొక్క దోత యొక్క క్రియలు ఎలా ఉన్నాయంటే ఇరవై వచనంలో తాను ప్రవక్తను నేను చెప్పుకొంచున్న యజబెలును స్త్రీనిని నీవు ఉండనిచ్చావు జాగ్రత్తం చేయటకు విగ్రహములకు బలి ఇచ్చుటకు వాటిని తినుటకు అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచున్నది యజబెలు స్త్రీ ప్రవక్తగా చెప్పబడేటువంటి యజిబేలు స్త్రీ అటువంటి ప్రవక్తలు ఉన్నటువంటి తుయతేరా సంఘం యజిబెలు గొప్ప వేషధారి పాపి నాబోతుని నీతిమంతుడైన నాబోతుని చంపివేసినటువంటి ఎజిబెల్ ఏలియాకు మరణదండను చంపాలని చూసినటువంటి ఎజిబెల్ దేవుని దాసులకు దేవుని యొక్క నిజమైనటువంటి సేవకులకు వ్యతిరేకంగా చేసినటువంటి ఈ ప్రవక్తరైనటువంటి ఎజిబెల్ ఆత్మ ఈరోజు ప్రపంచంలో కనపడతా ఉంది దేవుని వెడ్లరా వాళ్ళ యొక్క మోసాలని అడ్డగించేటువంటి నిజమైనటువంటి బోధకుల్ని ఖండించి బోధ చేసేటువంటి బోధకులకి వ్యతిరేకంగా క్రియేసేటువంటి యజబేలు లాంటి ప్రవక్తలను నీలో నీ ఉండనిచ్చుకున్నావు తాను ప్రవక్తనని చెప్పుకొంచున్న యజబెల్ని వీళ్ళకి తెలుసు సంఘస్తులకి క్రైస్తవులకి తెలుసు వాళ్ళు ఎటువంటి వాళ్ళు కానీ వాళ్ళనే వెంబడిస్తూ ఉంటారు వీళ్ళు అదొక లేటెస్ట్ జనరేషన్ అనమాట ఇప్పుడు వాళ్ళనే వెంబడిస్తూ ఉంటారు వాళ్ళు చేసేది మోసాలని తెలుసు వాళ్ళు చేసే తప్పని తెలుసు వాళ్ళు చేసేది మంచి ప్రవర్తన కాదు మంచి బోధ కాదని తెలుసు కానీ వాళ్ళనే వీళ్ళు వెంపడేస్తారు లేటెస్ట్ అంటే వాళ్ళని వెంపడిస్తే ఖండించరు మార్మల్స్ గురించి బోధించరు వాళ్ళు లేటెస్ట్ డ్రెస్ వేసుకుంటారు యజబెలు లేటెస్ట్ డ్రెస్ స్లీవ్లెస్ బ్లౌజెస్ ఆఫ్ స్కర్ట్స్ అలాగే కలర్స్ మేకప్ లిప్స్టిక్స్ జ్యువెల్స్ బ్యాంగిల్స్ ఇవన్నీ ధరించేటువంటి ఒక క్రిస్టియానిటీ ఈరోజు దేశంలో స్వైర వ్యవహారం చేస్తూ ఉంది నీ క్రియలు నేను ఎరుగుదంటున్నాడు ప్రభు నినివేళ ఉన్న ప్రజలు వాళ్ళు ఏడ్చి ప్రార్థన చేయటం మాత్రమే కాదు క్రియలు వచ్చినాయి వాళ్ళలో ఈరోజు కొద్దిమంది ప్రార్థన ప్రార్థన ప్రార్థనలో మనం చూస్తూ ఉన్నాం ప్రార్థనల వలన దేవుడు కనికరించప్పుడు క్రియల వలన కనికరం ఈరోజు ఎక్కడ చూసినా లైవ్లో ప్రార్థనలు జరుగుతావు ఫార్టీ డేస్ ఫాస్టింగ్ ప్రేయర్స్ ఒక ఆయన పెడుతున్నాడు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ప్రేయర్స్ అంట మునిపెం మునిపెన్నడు మునిపెన్నుడు లేనటువంటి ప్రేయర్లు ఇప్పుడు ప్రారంభమైనాయి మోసపోవద్దు దేవుని బిడ్డ నీ ఇంటిలో ఉండి నీవు దేవుని సన్నిధిలో నీ పాప పాపక్షమాపణ పొంది నిన్ను నీవు తగ్గించుకొని నీవు ప్రార్థన చేసుకుంటే తప్ప దేవుడు విడిపించనే విడిపించడు కాబట్టి ఇది ఎన్నో సంఘం చూసా మనం తుయితెరులో సమయం అవుతుంది అని ముగిస్తా తుయితెరులో ఉన్నటువంటి సంఘం అనమాట తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్నటువంటి ఉన్నటువంటి నీవు ఉండనిచ్చావు వాళ్ళకంటే దేవుడు ఇప్పుడు క్రైస్తవుల్ని శిక్షిస్తున్నాడు అబద్ధ బోధకుల్ని ఉండనిచ్చావు యజిబెల్ లాంటి ప్రవక్తలను చెప్పుకునేటువంటి అసలు ప్రవక్తకు ఉన్నటువంటి లక్షణాలే ఉండవు వాళ్ళు ధనాన్ని సంపాదించుకుంటూ ఉంటారు కోట్లు కోట్లు వేల కోట్లు సంపాదించుకుంటూ ఉంటారు ప్రవక్తలను చలామణి అవుతారు వాళ్ళని వెంబడించే వాళ్ళ మీదకి తీర్పు వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఇవన్నీ వివరించడానికి సమయం లేదు కానీ ఇది లోతైనటువంటి మరమాలు దేవుని బిడ్డారు నినివే ప్రజల యొక్క క్రియల్ని దేవుడు చూచి వాళ్ళ మీద చేయను ఉద్దేశించిన చేయకమ్మా అన్నాడు అందుకని ఈ ఆసియాలో ఉన్న ఏడు సంఘాలకి దోతలకి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు తుయితేరులో ఉన్నటువంటి సంఘం ఐదవదిగా సార్దీసులో ఉన్నటువంటి సంఘం ఒకటి ఉంది దాని యొక్క క్రియలు మనం చూస్తే నీ క్రియలను నేను ఎరుగుదును ఏమనగా జీవించుచున్నావు అన్న పేరు మాత్రం నీకున్నది కానీ నీవు మృతుడివే ఇది సార్దీసులో ఉన్నటువంటి సంఘం అంటే ఆత్మీయ జీవితాల్లో ఒక ప్రాణం లేనటువంటి ఒక జీవితం అనమాట బ్రతుకుతున్న మామూలుగానే కానీ ఆత్మీయంగా చచ్చినటువంటి స్థితిలో ఉన్నటువంటి పరిస్థితి అంటే దీని ఈ సంఘం యొక్క అనుభవం ఎలా ఉందంటే వీళ్ళు ఉపదేశం తెలుసు కానీ క్రమంలో నిలబడలేకపోయారు ఉపదేశ క్రమం ఈ రోజుల్లో చాలామంది అపోస్తులని పిలువబడుతూ ఉపదేశం అని చెప్పుకుంటూ ఉంటున్నారు కానీ ఆ క్రమంలో బ్రతకలేకపోతున్నారు చాలామంది ఉపదేశ క్రమం ఉపదేశ క్రమం అపోస్తుల బోధ అపోస్తుల ఉపదేశం అని ఇటువరకు మునిపెన్నడూ లేని విధంగా ఈరోజు ఆ పదాలు వినపడతా ఉన్నాయి మునుపు ఎక్కడ వినబడేదంటే కేవలం మన చర్చిలోనే వినబడేది ఆ మాటలో ఉపదేశం అని సహవాసం అని అపోస్తుల బోధ అని కానీ ఇప్పుడు ప్రతోడు ఆ బోధ అంటున్నాడు ఉపదేశ క్రమం అంటున్నాడు అక్రమంగా బ్రతుకుతున్నారు కానీ ఇక్కడికి వచ్చి ఉపదేశ క్రమం అని బోధిస్తూ ఉన్నారు ఇది ఈ సార్ ఉన్న సంఘం యొక్క పరిస్థితి ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డారా నా మాటలు వినుచున్నటువంటి దేవుని ప్రజలారా మీరు ఎట్టి స్థితిలో ఉన్న ఏ సంఘంలో ఉన్నప్పటికీ నిజమైన ఉపదేశ క్రమం అనేది ఒకటి ఉంది దాన్ని వెంబడించండి మీరు ఏదో నోటుతో వాక్యం చెప్పడం వలన లేకపోతే లోతైన మర్మాలు మీకు బోధించడం వలన వాళ్ళు అపోస్తులు కాదు ఒక ఆయన ఈ మధ్యకాలంలో ట్రూ అపోస్టలిక్ ఫెలోషిప్ అని ఒక చర్చి పాస్టర్ కొన్ని సంవత్సరాల క్రితం నన్ను కలిశాడు ట్రూ అపోస్టలిక్ చర్చ్ పేరు పెట్టుకుంటున్నారు అపోస్టలిక్ చర్చ్ అని ట్రూ అపోస్టలిక్ అని హెవెన్లీ అపోస్ట్లిక్ అని తీరా చూసేసరికి ఒకరోజు ఆయన రిక్షాలోనూ ఆటోలోనూ పడిపోయి ఉన్నాడు ఏంటంటే ఆ పాస్టర్ గారు బాగా డ్రింక్ చేసేడండి పడిపోయి ఉన్నాడు ఇది ఈరోజు జరుగుతుంది అందుకని ఈ కరోనా మనకి సువార్త బోధిస్తూ ఉంది మారండి మారండి అని ఆ ట్రూ అపోస్ట్ చర్చి ప్రెసిడెంట్ ఫుల్గా బీరు తాగేసి పడిపోయి ఉన్నాడు పేరుకి మాత్రం అవి పెట్టుకుంటారు ఇదే సార్ ఉన్న సంఘం యొక్క పరిస్థితి ఉపదేశం టీచింగ్స్ ఉంటాయి చాలా బాగా బోధిస్తూ ఉంటారు ఒకటో నెంబర్ రెండో నెంబర్ ఏడెనిమిది పాయింట్లు చెబుతారు ఆ బోధలు వినగానే అలాగే అట్రాక్ట్ అయిపోతూ ఉంటుంది నేను కూడా చాలాసార్లు యూట్యూబ్లో కొద్దిమంది బోధలు వింటూ ఉంటా ప్రసంగాలు విన్నప్పుడు భయంకరమైనటువంటి ఆకర్షణ వచ్చేస్తుంది అలా లాగేస్తూ ఉంటుంది అట్లా నేను ఎవరి మీద తప్పు చెప్పట్లేదు కానీ లాగేస్తూ ఉంటుంది టక్మని కొద్దిసేపు అయ్యేసరికి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది వెంటనే మైండ్లోకి వచ్చి తెలిసిపోతూ ఉంటుంది వీళ్ళు ఓన్లీ బోధ మాత్రమే వీళ్ళు ఓన్లీ తెలివితేటలు వీళ్ళకు ఉన్నాయి జ్ఞానం ఉంది వీళ్ళకి నాలెడ్జ్ ఉంది నాలెడ్జ్తో తెలివితేటలతో గ్రాఫిక్స్తో డిజిటల్తో దాన్ని ఏమంటారు ఇంకా డిటిసి డి సౌండ్ డిజిటల్ సౌండ్తో మంచి మంచి ప్రసంగాలు స్క్రీన్ మీద వాక్యాలు పడటం ఎన్నెన్నో రకరకాలుగా కనపడుతూ ఉంటాయి కానీ దాని వెనుక ఒక ప్రభావం శక్తివంతమైన ప్రభావం ఉంది ఉపదేశ క్రమం అని చెప్తున్నారు కానీ క్రమంలో నడుచుకోవట్లేదు దేవుని బిడ్డలారా మోసపోవద్దు మనం అటువంటి పరిస్థితిలో ఉన్నాం సార్ ఉన్న సంఘం పరిస్థితి అదే మీరు నేను చెప్పిన వాక్యాలన్నీ నిదానంగా చదువుకోండి ఆరవ సంఘం పిల తెలిపియాలో ఉన్న సంఘం ఏడవ వచనంలో రాయబడింది పిల తెలిపియాలో ఉన్నటువంటి సంఘం ఈ పిల తెలిపియాలో ఉన్నటువంటి సంఘం యొక్క పరిస్థితి ఎలాగంటే వీరు వాక్యాన్ని గై కొన్నారు దేవుని నామాన్ని లేదు వాళ్ళ బలం కొద్దిగా ఉన్నప్పటికీ దేవుణ్ణి అమితంగా ప్రేమించి వాళ్ళు నిలబడ్డారు కానీ చివరిసారిగా చూస్తే వారిలో అధైర్యము అవిశ్వాసము బలహీనత ప్రవేశించింది అధైర్యం వచ్చేసింది అందుకని జయించువాన్ని నా దేవుని మందిరంలో ఒక స్తంభంగా చేస్తాను అంటున్నాడు వాళ్ళతో ఇదిగో నేను త్వరగా వస్తున్నాను మీ కిరీటం ఎవడో అపహరింపకుండా మీరు గట్టిగా దాన్ని పట్టుకోండి అవిశ్వాసం చెందవద్దు అధరిపడవద్దు సమస్యలవద్దు అని పిల్ల ఉన్నటువంటి ఉన్నటువంటి తోతకు దేవుడు తెలియజేస్తున్నాడు కాబట్టి ఈరోజు దేవుని ప్రజలమైనటువంటి మనలో అనేక మందిలో అధైర్యము అవిశ్వాసము బలహీనత వచ్చేసింది ఈరోజు ఈ కరోనా టైంలో ప్రియమైన దేవుని బిడ్డారా భయం మరణ భయం వెంటాడుతూ ఉంది అధైర్యం వెంటాడుతూ ఉంది ఒకవైపు దేవుడేమో ధైర్యపరుస్తూ ఉంటే మరొక వైపు సాధారణుడు విజృంభిస్తూ ఎన్నో విషయాల్ని మన కళ్ళెత్తుడు పెడతా ఉన్నాడు చావులు మరణాలు ఈ రకరకాలైన రోగాలు ఒకదాని తర్వాత ఒకటి వైట్ ఫంగస్ అంట బ్లాక్ ఫంగస్ అంట ఎల్లో ఫంగస్ అంట రెడ్ ఫంగస్ అంట ఒక రోజు పోతటిది ఇంకొక రోజు ఇంకోటి కొత్తది దే సాయితాన్ని తీసుకొచ్చి పెడతా ఉన్నాడు ఎదురుగొండ ఫస్ట్ వేవ్ అంట అయిపోగానే రెండో వేవు మూడో వేవు ఇవన్నీ కూడా సంఘాన్ని బలహీనపరచడానికే దేవుని బిడ్డలను బలహీనపరచడానికి ఇవన్నీ వస్తావు దేవుని బిడ్డలారు అందుకనే ఈ సంఘంతో దేవుడు చెప్తున్నాడు పిల్ల తెలిపారు ఉన్నటువంటి సంఘంతో ఇదిగో నీవు త్వరగా నేను త్వరగా వచ్చున్నాను ఎవడు నీ కిరీరం ఆపరింపకుండా నీ దాన్ని గట్టిగా పట్టుకో నేను మన విశ్వాసానికి నేను ఒకటే ఒకటి చెప్తా ఉంటా మీరు ఆళ్ళ ప్రసంగాలు వీళ్ళ ప్రసంగాలు విన్న సరళ ఇప్పటి విన్నటువంటి ప్రసంగాలు మీరు చక్కగా వాటిలో నిలిచున్నామా లేదా అనుకొని పరిశీలించుకొని వాటిల్లో నిలిచుంటే చాలు కలిగిన దాన్ని నీవు గట్టిగా పట్టుకో అది సరిపోతుంది నీకు మనం దేవుని రాకడానికి పోవటానికి మనం సరిపోతే ప్రభు రాజ్యంలో చేరటానికి మనం విన్నటువంటి బోధలు మనకు సరిపోతాయి అందుకనే నీకు కలిగిన దాన్ని నువ్వు గట్టిగా పట్టుకో అని పిల్ల తెలిపి ఆలో ఉన్న సంగం తో చెప్తున్నాడు ఏడవ సంఘం లవదికీలో ఉన్నటువంటి సంఘం యొక్క పరిస్థితి మనం చూసినట్లయితే మూడవ అధ్యాయం పద్నాలుగో వచనం నుండి అవసరం లేదు నేను చెప్పి మీరు నోట్ చేసుకుని తర్వాత చదువుకోండి ఈ లౌదికీలో ఉన్నటువంటి సంఘం యొక్క పరిస్థితి ఏంటంటే ధనం డబ్బులు ఉన్నాయి వాళ్ళ దగ్గర బాగా ఈ లవదికీలో ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బిఎండబ్ల్యూ కారు జిఎం కారు ఎంజి కారులు వెళ్ళేవాళ్ళే విశ్వాసులు వింటున్నారా ఓ ఈ లవదికేలో ఉన్నటువంటి సంఘస్తులు కూడా ఏ కారులు వెళ్తున్నారు అంత ధనవంతులే అంత ధనవంతులే కొద్దిమంది చెప్తారు మా చర్చికి వాళ్ళు అందరూ కారులోనే వస్తారండి ఏదో స్కూటర్లు రెండు మూడే ఉంటాయి అంతే ఇప్పుడు ఈ సంఘాలు ఎక్కువైపోయినాయి లౌదికే సంఘాలు ఎందుకంటే అంతా వ్యాపారస్తులు ఉంటారు చేపల చెరువులోళ్ళు రొయ్యల చెరువులోళ్ళు రైతులు రకరకాల వాళ్ళు అంత ధనమే వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళు రైస్ మిల్లర్లు అంత వ్యాపారం అంత మోసమే మోసమైన వ్యాపారాలు చేసి డబ్బు తీసుకుని వచ్చి మందిరానికి ఇచ్చేటువంటి సంఘమే లౌదికే సంఘం దేవుని బిడ్డారా మర్చిపోవద్దు అందుకని నినిపే దినాల్లో దేవుడు వారు మారు మనసు పొందినప్పటికీ దేవుడు వారి క్రియల్ని చూశాడు మోసం చేసేవాళ్ళు మోసం మానేశారు దుర్మార్గం చేసేవాళ్ళు దుర్మార్గం మానేశారు అన్యాయమైన సంపాదన చేసేవాళ్ళు అన్నీ మానేసి ఈరోజు గోని పట్ట కట్టుకొని బూడిద మీద కూర్చొని ఉపవాసం ఉండి అయ్యా మా ప్రాణాన్ని రక్షించు ప్రభు మమ్మను బ్రతికించు ప్రభు అని వాళ్ళు ప్రార్థనలు యాచనలు చేశారు దేవుని బిడ్డలారా లవ్ దికేలో ఉన్నటువంటి సంఘం యొక్క పరిస్థితి నువ్వు ధన సమృద్ధి చేసుకున్నాను అంటున్నావు ఆ మాట చదవండి పద్దెనిమిదవ వచనం నువ్వు ధనవృద్ధి చేసుకున్నట్లు పైన పై వచనం నీవులు దిక్కుమాలిన వాడవుడు దరిద్రుడును గుడ్డి వాడవులు దిగంబుడునై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడును ధనవృద్ధి చేసుకుని చేసి ఉన్నాను నాకేమీ కుదవలేదు చెప్పుకొనుచున్నావు చెప్పుకొంచున్నారు ఇది సంఘమే ఇక్కడ బోధ ఇక్కడ పాటలు అన్నీ ఉండవు ఇక్కడ పాదిరు అన్నీ ఉన్నాయి ఇక్కడ లౌదీకే సంఘం యొక్క పరిస్థితి అందుకని నీ క్రియలు నేను ఎరుగుదును నీకు అన్నీ ఉన్నప్పటికీ నీవు దిక్కుమాలిన వాడవే దేవుని యొక్క దృష్టిలో రక్షణ అనే వస్త్రం లేదు నీకు నీతి అనే వస్త్రం లేదు పవిత్రత అనే వస్త్రం లేదు పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి నీకు కావలసిన వస్త్రం అనేది లేదు అని ప్రభు గద్దిస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా కాబట్టి ఈ దినాల్లో మనం దేవుని యొక్క కనికరం కొరకు కనిపెట్టాలి దేవుని యొక్క కృప కొరకు కనిపెట్టాలి అయ్యో నినివే ప్రజలు దేవుని యొక్క దృష్టిలో వాళ్ళు ప్రభు వైపుకు తిరిగి నిజంగా వాళ్ళు దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం వలన నినువే ప్రజలు మూడో అధ్యాయము పదవ వచనంలో ఏమైనా చదువుతున్నాము ఈ నినివే ప్రజలు తమ చెడు నడతలు మానుకొనగా వారు చేయుచున్న క్రియల్ని దేవుడు చూచి మానేశారు వాళ్ళ యొక్క దుర్మార్గపు క్రియలు వాళ్ళు అన్యాయమైనటువంటి పనులన్నీ మానేశారు మోసాలన్నీ మానేసి ఇప్పుడు మంచి క్రియలు చేస్తూ ఉన్నారు అవన్నీ ప్రభు చూసి పశ్చాత్తాప్తుడై వారికి చేయుటకు తాను మాట ఇచ్చిన కీడును చేయక మానేశాడు అందరు కళ్ళు మూసుకుందాం ప్రభు నందు ప్రియమైన వాళ్ళరా ఇటువంటి క్రియల్ని మంచి క్రియల్ని దేవుడు చూస్తాడు మోసం అన్యాయం అక్రమం అన్ని వదిలిపెట్టినప్పుడు వారి యొక్క మంచి హృదయాన్ని మంచి క్రియల్ని మంచి తలంపుల్ని దేవుడు చూశాడు అందుకని నిజంగా దేవుని యొక్క దయ దేవుని యొక్క కాఠిన్యం రెండు కూడా మన ఎదుట ఉన్నాయి దేవుని యొక్క దయలో మనం నిలిచి ఉండాలి దేవుని యొక్క కాఠిన్యానికి పాత్రులుగా ఉండకూడదు ప్రభు సన్నిధిలో సమర్పించుకుందాం తీర్మానం చేద్దాం దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి యొక్క కరోనా విజృంభణను ఆపమని అందరూ ఎలిగెత్తి ప్రార్థన చేద్దాం అందరూ కూడా దేవుని సన్నిధిలో విలపించి ప్రార్థన చేసేటువంటి సమయం ఇది ప్రభు ఒకవైపు ప్రభు రాకడ సమీపంగా ఉంది మరొక వైపు దేవుని యొక్క సంఘంలో దేవుని సిద్ధపాటు కలుగు చేస్తున్నాడు సిద్ధపడదాం ప్రభు రాకడ కొరకు సిద్ధపడదాం ప్రభు ఒక్కొక్కరిని కాక ఆమె